వెల్కమ్ బ్యాక్. టీఆర్ఎస్ పాలనలో నైతిక విలువలు కొరబడ్డాయని టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పరిపాలనను పక్కన పెట్టి ఇతర పార్టీల నేతలకు ఎరవేసి తమ పార్టీలోకి లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. నల్గొండ జిల్లా కోదాడలో టీపీసీసీ అధ్యకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. 2019 నాటికి అధికారం కాంగ్రెస్దేనని ధీమా వ్యక్తం చేశారు. ఇటువంటి దిగజారులు రాజకీయానికి వ్యభిచారం కంటే ఇంకేమైనా అంటారా అని చెప్పి ఒకసారి ఆలోచించారు. ఒక పార్టీలో గెలిచి ఒక పార్టీతో లబ్ధిపడి నైతిక విలువలు పూర్తిగా దిగజారిపోయి మరి అవకాశవాదం స్వలాభం కోసం మరి ఈరోజు సుఖేందర్ గారు ఎదిపోయారంటే వారి సొంత శక్తి కాదు. నల్గొండ జిల్లాలో ఎన్నో తరాలుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల రక్తం చెమట త్యాగం అని పనిచేస్తున్నారు. మరి సుఖేందర్ రెడ్డి గారు కానీ భాస్కర్ రావు గారు కానీ ఇక్కడున్న మున్సిపల్ చైర్మన్లు కానీ డీసీసీబీ చైర్మన్లు కానీ ఎంపీపీలు కానీ వాళ్ళు వాళ్ళ సొంత శక్తితో ఆ పదవి సాధించలేదు. కాంగ్రెస్ కార్యకర్తల రక్తం చెమట త్యాగం వల్లనే ఆ పదవి. ఇదంతా ఒక నిస్సిగ్గుగా నిర్లక్ష్యంగా ఒక రాజకీయ దిగజారు.